हेलो हाय वेलकम टू आवर चैनल मॉम्स डाइनिंग ई रोज मनम चेसुकोबोये रेसिपी अंदर की एंतो इष्टमैन सांबार ई रेसिपी नेनु ना अमेरिका लो उन्न फ्रेंड रिक्वेस्ट मेरकु चेस्तुन्नानु तन एप्पटि नुंचि रिक्वेस्ट चेस्तुंदि सांबार रेसिपी चेयमनि तनकु मा मम्मी चेसे सांबार अंटे चाला इष्टम सो ई रोज अदि चेयबोतुन्नानु सो मा मम्मी स्टाइल सांबार एला चेयालो चूसेद्दामा मुंदुगा 3 టీ కప్స్ కందిపప్పు తీసుకోండి ఇలా కుక్కర్లో వేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక 2 స్పూన్స్ పసుపు వేసేసుకొని విజిల్ పెట్టేసి పప్పు ఉడికే వరకు ఉడికిచ్చేసుకోండి అలా పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ఒక 2-3 స్పూన్స్ జీలకర్ర 7-8 వెల్లుల్లి రెబ్బలు ఒక 2 స్పూన్స్ ఇంగువా అలాగే సొరకాయ ముక్కలు మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను హాఫ్ సొరకాయని కట్ చేసుకున్నాను ముక్కలుగా అలాగే వంకాయ ఒక 3 వంకాయని ఇలా కట్ చేసుకోవాలి ఒక 2 క్యారెట్లను కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక 3 నిమ్మకాయలంతా చింతపండుని ఇలా నానబెట్టేసుకోండి అలాగే 2 టొమాటోస్ ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు 2 మునక్కాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను మీకు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ కావాలనుకుంటే వాటిని కూడా మీరు వాడుకోవచ్చు నేను ఇక్కడైతే ఇవే వాడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకో కుక్కర్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి నేనైతే జీలకర్రని కొద్దిగా ఎక్కువనే వాడుతున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా జీలకర్ర కొద్దిగా బ్లాక్ అయ్యే వరకు మరీ బ్లాక్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లో కూరగాయ ముక్కల్ని వేసేసుకుందాం సొరకాయ ఇలా వేసేసుకొని మునక్కాయలు కూడా వేసేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ క్యారెట్ అండ్ బ్రింజాల్ని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో ఇది కొద్దిగా ఫ్రై అయిపోయినాక 2 టొమాటోస్ తీసుకున్నాం కదా వాటిని సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికాక చూసేద్దాం ఎలా అయ్యిందో చూడండి మన ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకుందాము ఇలా పప్పుని చక్కగా రుబ్బేసుకొని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు జ్యూస్ ని వేసుకోవాలి ఆ చింతపండు జ్యూస్ ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని మంచిగా కలిపేసుకోండి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ సాంబార్ మసాలా వేసుకోండి ఇలా పప్పు బాయిల్ అవుతూ ఉంటుంది అప్పుడే దీంట్లో మనం ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఒక ఫుల్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోండి చింతపండు వేసాం కాబట్టి పులుపు పోవడానికి మనం కాసేపు అలా ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకుంటే ముక్కలు ఇంకా మెత్తగా అయిపోతాయి నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే కొత్తిమీర కూర వేసేసుకొని ఇలా సాంబార్ కాసేపు మసల పెట్టేసుకోండి దీంట్లో కొద్ది ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఒక 5-10 మినిట్స్ మసలు పెట్టాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి
స్మెల్ అయితే చాలా బాగుంది. తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ కోసం సాంబార్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈరోజు తన బర్త్డే, సో హ్యాపీ బర్త్డే ప్రియా. ఈ వీడియో ఈ బర్త్డే స్పెషల్గా చేస్తున్నాను. సో నువ్వు తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్తావు అనుకుంటున్నాను. వీడియో చూసి తప్పకుండా సర్ప్రైజ్ అవుతావని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.